నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్ టీమిండియా యంగ్ ఓపెనర్ శుభమన్ గిల్ ఇటీవలి కాలంలో బ్యాట్తో రాణించడం లేదు ముఖ్యంగా ఐపీఎల్ తర్వాత అతను పెద్దగా రాణించిన మ్యాచ్లు లేవు ఏదో ఒకటి రెండు మ్యాచ్ల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ దాటాడు ఇక ఆసియా కప్లో టీమిండియా తొలి మ్యాచ్లో పాకిస్తాన్పై కూడా దారుణంగా తేలిపోయాడు ఈ మ్యాచ్లో ముప్పై రెండు బంతులు ఎదుర్కొన్న అతను కేవలం పది పరుగులే చేసి అవుట్ అయ్యాడు ఈ మ్యాచ్లో ఏ దశలోనూ గిల్ కాన్ఫిడెంట్గా కనిపించలేదు దానికి తోడు అవతలి ఎండ్లో కీలక వికెట్లు పట్టడంతో గిల్ మరింత ఒత్తిడికి లోనయ్యాడు ఈ ఇన్నింగ్స్పై టీమిండియా దిగ్గజం గౌతమ్ గంభీర్ స్పందించాడు గిల్ బ్యాటింగ్లో టెక్నికల్గా సమస్యలు ఉన్నాయని వాటిని అతను సరిదిద్దుకుంటేనే రాణించగలుగుతాడని అన్నాడు లేదంటే ఇలాగే విఫలమవుతూ ఉంటాడని అభిప్రాయపడ్డాడు అయితే పాతతో మ్యాచ్లో గిల్ నిదానంగా ఆడాల్సి వచ్చిన మాట వాస్తవమే అని చెప్పిన గంభీర్ బ్యాట్ ప్యాడ్ మధ్య అంత గ్యాప్ వదలటం మాత్రం కరెక్ట్ కాదన్నాడు భవిష్యత్తులో గిల్ దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని సలహా ఇచ్చాడు అవతలి ఎండ్లో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ ముగ్గురు అవుట్ అయిపోయారు అందుకని తన సహజ సిద్ధమైన ఆటకు భిన్నంగా గిల్ ఆడేందుకు ప్రయత్నించాడని నా అభిప్రాయం అని గంభీర్ చెప్పాడు అదే సమయంలో గిల్ బ్యాటింగ్లో సాంకేతిక లోపం కూడా ఉన్నట్లు పేర్కొన్నాడు ఒక మంచి భాగస్వామ్యం నెలకొల్పేందుకు గిల్ ప్రయత్నించాడు అతను అవుట్ అయింది కూడా చాలా మంచి డెలివరీకి కానీ బ్యాట్ ప్యాడ్ మధ్య అంత గ్యాప్ వదిలి ఆడుతుంటే క్వాలిటీ బౌలర్లు దాన్ని ఖచ్చితంగా టార్గెట్ చేస్తారు దీనిపై గిల్ ఖచ్చితంగా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది అని గంభీర్ సలహా ఇచ్చాడు